చిన్న బాబా, నాతో చెప్పనేలేదే. ఇందాక సరే, ఇప్పుడు కూడా ఎరగనట్టున్నాడు. పోనీలే. అమ్మాయి రమ్మను. పున్నమ్మా, చిన్నబాబు గారు పిలుస్తున్నారు. నీకు మర్యాద గౌరవం తెలీదా? అందులోను చిన్న యజమాని, ఎస్టేట్ జమీందారుని, అంత పొగరా నీకు. మేనేజర్, ఈ అమ్మాయిని వెంటనే పని నుంచి తీసాయి. చిన్నబాబు గారు, ఈసారికి దయచేసి మన్నించండి. నాకెవరి దయాదర్శనాలు అక్కర్లేదు. నేనేం తప్పు చేశాను? దొంగతనం చేశానా? కమిషన్ కొట్టానా? నువ్వు ఊరుకున్నాయా? నేనే ఆయనతో మాట్లాడతాను. చిన్నబాబు గారు, ఒళ్ళంచి పని చేయడమే పని వాళ్ళ యజమానులకు చూపించవలసిన గౌరవం. అదే తప్పైతే ఆ పని నాకు అక్కర్లేదు. బస్తీ నుంచి సూటు బూటు వేసుకుని ఒక ఆయన వస్తాడు, ఆయనకు దొంగ నమస్కారాలు చేస్తేనే కాని నువ్వు బ్రతకలేవని నా ముఖానే రాయలేదయ్యా. కష్టపడే వాళ్ళకి ఇక్కడైనా ఎక్కడైనా ఒక్కటే. మేనేజర్, ఈ అమ్మాయికి తల పెరిసే కాదు, నోటి దురుసు కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు. వెంటనే పల్లెంచి తీసాయి. నువ్వు ఉండమన్నా నేను ఉండను. పెద్ద ఆర్డర్ వేశారు, ఆర్డర్. నా కూలి డబ్బులు పారే. ఉన్నమ్మా, నిన్ను చూస్తే నాకు జాలి వస్తుంది. ఏం చేయాలి? అయ్యగారు ఉత్తరవు ఇదిగో. అబ్బా, దీని పేడ విరగడైపోయింది. పేడ విరగడైపోయింది. నా ఇంటి గోడ లేవలేదు. ఏం మనుషులు, ఏం బుద్ధులు! రాత్రి ఏమో తప్పంతా నాది మన్నించుకుని అంత ఇదిగా చెప్పాడు. నేను ఆయన మాటలు నమ్మి మంచి మనిషి అనుకుని రాత్రంతా నిద్ర పట్టక ఎన్నెన్నో కలలు కన్నాను. తెల్లారేసరికి టాకు టీకు మరి పెద్ద యజమానిలా వచ్చి ఏమి ఎరగనట్టు నిలబడ్డాడే. మర్యాదే ఇవ్వలేదండి, పన్ను తీసేశాడే. చచ్చా, అంతే. గొప్పవాళ్ళంతా అంతే. నమ్మితే తెలిపోయేది ఏమీ లేదు. నాకు మర్యాద ఇవ్వలేదని కాదు, నీకు మర్యాద ఇవ్వటం కోసమే నిన్ను పల్లె నుంచి తీసేశాను. చాలేవయ్యా కథలు. కథ కాదు, నిజం చెప్తున్నాను. ఇల్లాలు కాబోయే నిన్ను పొలంలో కూలి మనిషిగా చూడటం నాకు ఇష్టం లేదు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడంట. అట్టా ఉంది. నిన్ను గురించే నేను ఏ నిర్ధారణకి రాలేదు. ఇంతలో ఇల్లాలంటున్నావే. నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు. నేనంటే నీకు ఇష్టం లేదు. ఉంటే అది ప్రేమ అవుతుందా? అసలు ప్రేమ అంటే ఏమిటో నీకు తెలుసా? ఏమో, నాకేం తెలుసు? పోనీ నేను చెప్పనా? చెప్పు. ఎదట పడ్డప్పుడు దెబ్బలాడాలనిపిస్తుంది, లేనప్పుడు దిగులుగా ఉంది. అవునా? అవును. అన్నం తిందామని కూర్చున్నప్పుడు పక్కనే ఉండి ముద్దలు తినిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా? అవును అవును. నిద్రపోదామని పడుకుంటే కళ్ళు మూతలు పడుతుంది, మేలుకొని ఉంటే కాలం గడవదు. అవునా? అదే అదే. పాపం భరించలేక స్నానం చేద్దామని చెరువులోకి దిగితే చిట్టి చిట్టి చేపలల్లే చుట్టుముట్టి చక్కల గింతలు పెట్టినట్టుగా ఉంటుంది. అవునా? చెప్తే అనుకోకూడదు. ఏమి అనుకోను, చెప్పే. ఇదంతా నాకు నాకు ఉన్నాళ్ళు. ఒక ఆయన ఒక ఆయన ఎవరా? ఒక ఆయన రండి, చూపిస్తాను. ఇదిగో ఈయన. నేనే పున్నమ్మా. చిన్నబాబు, ప్రేమతో చల్లటి నీళ్ళు కూడా వేడిగా ఉన్నాయా? ఎలా ఉన్నాయా చెప్తే అర్థం కాదు. నువ్వు కూడా నా చూడు. చూడు పున్నమ్మా, రేపటి నుంచి నువ్వు కూలి పనికి రావడానికి వీల్లేదు. కాదండి, నా కోసం కాకపోయినా నాతో పనిచేసే వాళ్ళ కోసమైనా నేను పనిచేయాల్సిందే. ఏమిటోలేది? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే, నేను రేపు మామూలుగా పనికొచ్చి తప్పు అయిపోయింది మన్నించండి అని అడుగు. నేను కూడా మన్నించినట్టుగానే నటిస్తాను. సరేనా? సుబ్బమ్మ, వెంకమ్మ, రావులమ్మ, కొండమ్మ, సీతమ్మ. చిన్నబాబు గారు, నిన్న పొరపాటు జరిగిపోయింది. నేను బుద్ధి తక్కువగా నడుచుకున్నాను. ఇంకెప్పుడు అలా జరగదు. మీ కాళ్ళు పట్టుకుంటా. లేలే, కాళ్ళు వీళ్ళు పట్టుకునే అవసరం లేదు. ఈసారికి మన్నించాం, ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. చిన్నబాబు గారు, క్షమించమని నిన్న నువ్వే కదా అన్నావు. అమ్మాయి, నువ్వు పల్లె చేరు, ఇక నుంచి జాగ్రత్తగా మసలుకో. గిరి హరి హరి, ఉన్న ఒక్క రాజగ్రహం ఏర్పాటు అయిపోయింది. ఇక ఉన్నారు కదరా శనిగ్రహాలు మీరు నాకు. వెళ్ళండి.
నమస్కారం అండి.